టీవీలో బిజినెస్ అండ్ కాల్ చేయండి నమస్కారం శృతి గారు నమస్తే అండి సో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఆడవాళ్ళు ఎంత ఈజీగా వాళ్ళ ఆలోచనలే కావచ్చు లేదంటే వాళ్ళ బాధపడుతున్నా లేదు వాళ్ళ కోపం వచ్చినా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు అదే మనము బాయ్స్ విషయాన్ని చూస్తున్నట్లయితే వాళ్ళు వాళ్ళ బాధనైతే అస్సలు ఎక్స్ప్రెస్సే చేయరు వాళ్ళలోనే దాచుకుంటూ ఉంటారు దానికి రీజన్ ఏంటంటే నిజంగా అంటే అది ప్రకృతి సహజసిద్ధంగా వచ్చిన గుణం అవ్వచ్చు అనిపిస్తుంది చాలామంది అమ్మాయిలు గలగలగల మాట్లాడేస్తూ ఉంటారు ఆ మాట్లాడటంలో ఒక ఆనందమైన ఒక దుఃఖమైన ఆనందాన్ని కూడా అంటే చూసుకుంటే అబ్బాయిలు అంత ఫాస్ట్గా వ్యక్తపరచరు అమ్మాయిలు ప్రతి ఫీలింగ్ని కూడా ఎక్స్ప్రెస్ చేయగలరు మగవాళ్ళు ఏంటంటే చాలామంది అంటే మనం స్కూల్ స్థాయి నుంచి తీసుకున్నా కూడా అబ్బాయిలు అంత ఎక్స్ప్రెసివ్గా అనిపించరు దాని వెనుక రకరకాల కారణాలు ఉండొచ్చు అంటే ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఎలా ఉన్నారో అలా అన్నట్టుగా కొంత కొంతమంది ఏంటి అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వెంటీ పర్సెంట్ మాత్రం కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటారు మెజారిటీ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పటానికే కొంచెం సంకోచంగా ఉంటారండి అంటే ఫీలింగ్స్ని చెప్తే ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎలా రిసీవ్ చేసుకుంటారో నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటారో లేదో అనే ఒక కొంచెం భయంతో కూడా మగవాళ్ళు ఏ విషయాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరు ఈ ఎక్స్ప్రెస్ చేయకపోవటం వల్ల మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయండి ఒక్కొక్కరు ఏంటంటే కొంతమంది ఇళ్ళల్లో చూసుకుంటే మగవాళ్ళని చూసుకుంటే నేను వీళ్ళకేం చెప్పేది ఏంటి ప్రతిదీ ఎందుకు చెప్పాలి నేను అనే కొంచెం ఈగో లెవెల్స్ కానీ లేకపోతే ఒక డామినేషన్ మేల్ డామినేషన్ అంటారు కదండి నేను ప్రతి ఒక్కటి వీళ్ళతో ఎందుకు షేర్ చేయాలి ఎందుకు చెప్పాలి చెప్పకపోతే ఏంటి నష్టము నా నిర్ణయాలు నేను తీసేసుకుంటాను నా నిర్ణయానికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు అలా ఒక రకమైన ధోరణితో కూడా మగవాళ్ళు ఎక్కువగా ఇంట్లో వాళ్ళతో కొన్ని కొన్ని విషయాలు షేర్ చేయకుండా అలా వదిలేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు పంట పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అని కూడా కొంతమంది ఇంకెందుకు మొత్తం మీరే చెప్పేస్తారు కదా నేను ఎందుకు చెప్పాలి అన్నట్టుగా కొంతమంది మగవాళ్ళు అలా ఉంటారు గలగల మాట్లాడటం కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు కూడా సైలెన్స్లోనే అంటే వాళ్ళ ఎమోషన్స్ అన్నది బాడీ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఏదైనా కమ్యూనికేషన్ చేయాలి అంటే కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది కానీ మాటలు తక్కువగా ఉంటాయి వాళ్ళ ఎమోషన్స్తో అంటే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్తో వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆ దాన్ని ఏంటంటే ఆడవాళ్ళు ఏంటంటే కరెక్ట్గా కుటుంబ సభ్యులు అవ్వచ్చు వాళ్ళ రిలేషన్ అవ్వచ్చు దాన్ని అర్థం చేసుకునే పద్ధతి తెలియకపోవడం వల్ల అంటే ఏం చెప్పినా బెల్లం కొట్టరాయన రాగా అలానే ఉంటారని అని చాలామంది నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను కంటిన్యూస్గా మీరేంటి ఒక చలనం లేకుండా ఏం చెప్పకుండా అలానే ఉండిపోతారంటే ఎంతసేపు ఉన్న అలానే ఉంటారు మగవాళ్ళు ఏమి నేను చెప్తున్నాను తల ఆడిస్తున్నాను కదా అంటూ ఉంటారు అవును అంటే ఊనా ఆహాన చెప్తూ ఉంటారు కానీ ఎక్స్పెక్ట్ చేసేది ఎలా ఉంటుంది అంటే అవతలి వాళ్ళ నుంచి కూడా ఒక మాట రావాలి చెప్పాలి అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి ఏంటి అంటే ఆ కమ్యూనికేషన్లో మాటలు అనేది చాలా అవసరమైన చోటే తక్కువ ఉంటాయండి అనవసరమైన చోట మాట్లాడేస్తూ ఉంటారు అవసరమైన చోట తక్కువ ఉండటం వల్ల దాని పర్యవసనాలు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటాయండి కొన్ని కొన్ని కుటుంబంలో తీసుకుంటే అండి దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటసే ఉంది అసలు వాట్ ఈజ్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది మనకి ఏమున్నాయి ఏం లేవు అంటే ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా చాలామంది చెప్పారండి ఇది ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఏం అవసరము ఏం చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఎలాగో ఏం చేయరు కాబట్టి నా ఇబ్బంది లేదు నేనే ఫేస్ చేయాలా నేనే ఎదుర్కోవాలా నేనే బదలని మదన పడిపోతుంటారు అలా మదన పడిపోతే ఏంటంటే చాలా మంది మైండ్లు అవి తిరిగేస్తుంటాయండి ఎప్పుడైతే మనం షేర్ చేసుకోవటం ఆపేస్తున్నామో ఆ మైండ్లో తిరిగి 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 ఆ ఆలోచనలు తిరిగి లోపలనేది బ్రెయిన్లో చాలా కెమికల్ చేంజెస్ జరుగుతాయి ఆ కెమికల్ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతున్నాయో మాటలు తగ్గుతున్నాయి పక్కనే వాళ్ళతో షేర్ చేయకపోవటం వల్ల ఏంటి అది ఇంకా పెరిగి భారం అయిపోతుందండి ఆ భారం ఎప్పుడైపోయిందో అన్నీ హ్యాపీగా సజావుగా సాగినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదండి కానీ ఎప్పుడైతే సమస్య వస్తుందో దాన్ని ఓవర్కమ్ చెయ్యలేమో అప్పుడు ఏంటంటే స్ట్రెస్కి ఫీల్ అయ్యి చాలా ఇప్పుడు ఈరోజు మనము హార్ట్ అటాక్స్ ఎవరికి ఎక్కువగా వింటున్నామండి లేడీస్కా జెంట్స్కా జెంట్స్కి జెంట్స్ ఎందుకంటే లోపలున్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు ట్రూ ఆ భారం అంతా పెట్టుకొని ఆలోచించి ఎన్ని అండి రీసెంట్గా అంటే ఒక ఫార్టీ ఇయర్స్ అతను చక్కగా చిన్న చిన్న పిల్లలు అంత బాగుంది బయటకు కనిపించడం అయితే బాబు సూపర్ వీళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుందో ఎంత చక్కగా ఉంటుందో అన్నట్టుగా బయటకు కనిపించింది కానీ ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ చనిపోయారు తీర వెనక దాని వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటంటే తనకి ఎంత ఇన్కమ్ ఉందో దాన్ని మించిన అప్పులు ఉన్నాయి ఓకే అండ్ చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా ఒక ఎమోషన్ని కనుక మనలో దాచుకుంటే అది మన బాడీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది అని ఎస్ అది నిజమే అంటే నిజమండి చాలా నిజం ఎందుకంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చే చేయకపోవడం వల్ల ఏంటంటే ఆ ఆలోచన అనేది మారి మారి నెగిటివ్ కింద అయిపోతుందండి ఎప్పుడు నువ్వు షేర్ చేసావో ఆ షేర్ చేయడం వల్ల ఏంటంటే సగం భారం దిగిపోతుంది వాళ్ళ నుంచి మనకి ఏం సజెషన్ వస్తుందో ఏం ప్లాన్ వస్తుందో ఇడోన్ అండి షేర్ చేసినప్పుడు తెలుస్తుంది అప్పుడు పక్కనే వాళ్ళు ఒక మనిషిగా ధైర్యం ఇస్తున్నారు చూడండి ఏం కాదులే మనం ఓవర్కమ్ చేద్దాం దీనికి ఏం చెయ్యొచ్చో మనం ప్లాన్ చేద్దాం నథింగ్ టు వర్రీ అని ఎదుటి వ్యక్తి మనకి సపోర్ట్ ఇస్తున్నారు చూడండి అప్పుడు మనకు ఆ భారం అనేది తగ్గిపోతుంది ఏం చెయ్యొచ్చు అనే ఆలోచన మన మైండ్లో మొదలవుతుంది దాన్ని మొయ్యలేక ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి అన్నిటికీ ఏంటంటే ఆడవాళ్ళకు కూడా అంటే ఒక చిన్న ఏంటి అంటే అది ఈగో అనొచ్చు ఇంకోటి అనొచ్చు వాళ్ళకి ఏం తెలుసులే వాళ్ళు ఏం చెప్తారులే అని అనుకుంటూ ఉంటారు చాలామంది మగవాళ్ళు ఖచ్చితంగా అండి మనకి సమస్య ఉంది అని షేర్ చేస్తే ఆ సమస్యకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోటు నుంచి వస్తుంది మనకి షేర్ చేయాలి కొంతమంది ఏంటంటే ఇది ఇంకొక ఇంకొక సైడ్ యాంగిల్ తీసుకుంటే ఏంటంటే కొంతమంది ప్రత్యక్షాన్ని షేర్ చేస్తూ ఉంటారు ఏది అవసరమున్నా అవసరం అంటే ఇంట్లో విషయాలన్నీ రోడ్డు మీద పెట్టేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా రోడ్డు మీద అలా కూడా ఉండకూడదు ఎందుకంటే ఇంటి విషయాన్ని ఎప్పుడైతే మనం రోడ్డుపైకి తెచ్చామో ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడుకునే వాళ్ళే అండి అవును అలాంటిగా కూడా మరి ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేయకూడదు షేర్ చేస్తే ఏంటంటే దానివల్ల ఇంకా అంటే మన ఇంట్లో వాళ్ళని చులకనగా చూడడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ లీనియన్స్ మనం వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి కుటుంబ విషయాలు కుటుంబ పరంగానే ఉండాలి ఏవి ఎక్స్ప్రెస్ చేయాలో ఏవి షేర్ చేయాలో అవి మాత్రమే షేర్ చేయాలి ఓకే సో ఎమోషన్ని మాత్రం ఎస్పెషలీ బాధ ఉన్న ఉన్న ఎక్స్ప్రెస్ చేయడమే మంచిది అంట అవును అవును సో అలా ఎవరైనా కూడా మానసిక సమస్యలతో కావచ్చు ఫ్యామిలీ పరంగా ఇష్యూసే కావచ్చు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్సే కావచ్చు ఇలా ఏమున్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందా డెఫినెట్గా అండి డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నప్పుడే సమస్యల నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటే హ్యాపీగా మనకు ఒక టూ త్రీ సిట్టింగ్స్లోనే మనము హ్యాపీగా నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అదే మనకి చాలా పీకల్లోపల అంటే టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్